కామరెడ్డి జిల్లా బాన్స్వాడలో ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు రిమాండ్ చేశారు. సంగారెడ్డి వైపు నుండి మహారాష్ట్ర వైపు ఓమ్ని వ్యాన్లో కాపర్ వైర్ తరలిస్తుండగా నిజాం సాగర్ మండలం నరసింగరావుపల్లి చౌరస్తాలో పట్టుకున్నట్లు డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. వీరి వద్ద సుమారు 8.5 లక్షల విలువ గల 10.5 లక్షల క్వింటాల రాగి వేరు ఓమ్ని వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు. షాబుద్దీన్, ముక్తర్, రబ్బాని, కలింవీరు జహీరాబాద్ మహారాష్ట్ర తాలూర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. తెలంగాణలో పలు జిల్లాలో వీరు 62 ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగలించారు. వీరిపై 37 కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. ఇది 2023 రోజు ఉదయం సమయంలో నరసింగరావుపల్లి చౌరస్తా వద్ద నిజాం సాగర్ ఎస్ఐ గారు మరియు వారి ఆయన సిబ్బంది వాహనాల తనిఖీ చేయుచుండగా అట్టి సమయంలో సంగారెడ్డి వైపు నుంచి ఒక ఓమ్ని వ్యాను వచ్చింది. దాన్ని అనుమానించి ఆపడానికి ప్రయత్నించగా రాకకుండా నాందేడ్ వైపు వెళ్తుంటే వెంబడించి అట్టి వ్యాన్ను పట్టుకొని చూడగా అందులో చెక్ చేస్తే తనిఖీ చేయగా అందులో 4 మగ వ్యక్తులు మరియు ఆ వ్యాన్ లోపల కొన్ని రాగి వైర్ బెండలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరినీ కూడా విచారించగా మా పోలీసులు దాని వాళ్ళ యొక్క పేర్లు షాబుద్దీన్ ఒక అతను, ఈయన జైరాబాద్ మండలం శాంతినగర్లో ఉంటారు. రబ్బానీ ఉస్మానీ చౌదరి ఈయన కూడా మన మహారాష్ట్ర స్టేట్ లాతూర్ డిస్టిక్ బాల్కుంద కాసర్ బాల్కుంద లాతూర్. తర్వాత ముక్తియార్ అహ్మద్ మూడో వ్యక్తి, ముక్తియార్ అహ్మద్ ఈయన జైరాబాద్ ఉంటాడు, బైలాపూర్ ఆఫ్ జైరాబాద్ సంగారెడ్డి డిస్టిక్లో. అదేవిధంగా ఇంకొక అతను కలీం, షేక్ కలీం అనే అతను 32 సంవత్సరాలు, భరత్ నగర్ జైరాబాద్ సంగారెడ్డి. ముగ్గురు సంగారెడ్డి, ఒక అతను మహారాష్ట్ర స్టేట్ అతను. వీరందరూ దాదాపు రిలేషన్, మొత్తం ఒకరికొకరు రిలేషన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంతర్రాష్ట్ర ఒక మూటగా, అంతర్ జిల్లా మూట మరియు రాష్ట్రం అనుకోవచ్చు, మహారాష్ట్ర నుంచి కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారము ఈ ఓమ్ని వ్యాన్ను వాడుకొని దాని లోపల ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి కాయిల్స్, అంటే ఆయిల్ ఒలకపోసేసి దాన్ని ఒక మూత ఉంటుంది పైన లిడ్ నట్స్ ఉంటాయి, ఆ నట్స్ తీసేసి అంతకన్నా ముందు ఈ ట్రాన్స్ఫార్మర్ సప్లై పనిచేస్తారు. కర్రతో కొట్టడం కానీ పైపుతో కొట్టడం కానీ ఆ జంపర్ మీద పైన ఉన్నది దాంతో కొడితే అది కట్ అయిపోతుంది, సప్లై పోతుంది. సప్లై అయిన తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి ఏదైతే ఈ మూత ఉందో కవరు, ఆ కవర్ని వానల సాయంతో మన టూల్స్ సాయంతో తీసేసుకొని అందులో ఉన్న ఆయిల్ని మొత్తం అలకపోసేసి తర్వాత కాపర్ కాయిల్స్ ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లో కొన్ని 16 కేవీ ఉన్నాయి, కొన్ని 25 కేవీ ఉన్నాయి. ఈ అన్నిట్లో ఆ కాపర్ కాయిల్ను దొంగతనం చేసుకొని అట్టి ఓమ్ని వ్యాన్లో తీసుకొని అమ్ముకోవడం ద్వారా వీళ్ళు డబ్బు గడిస్తున్నారు. మొత్తము ఇప్పుడు వీళ్ళని పట్టుబడి చేసిన తర్వాత దాదాపు 10.5 క్వింటాల యొక్క ఈ కాపర్ వైర్ను మనం సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 8,50,000 రూపాయలు, ఇది నాందేడ్లో ఎక్కువ రేటుకు అమ్మడానికి తీసుకుపోతున్నారు పక్క రాష్ట్రంలో. అప్పుడు మనోళ్ళు పట్టుబడి చేసి తీసుకోవడం జరిగింది.